ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కోరారు. శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార నిమిత్తం కావలికి రావడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు భరత్ కుమార్, కందుకూరి వెంకట సత్యనారాయణ, సురేష్ రెడ్డి, వాకాటి నారాయణ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కుట్టుబోయిన బ్రహ్మానందంతో కలిసి ఆయన మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు కొన్ని అడ్డదారులు దక్కుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మూడు పట్టభద్రుల నియోజకవర్గానికి, రెండు ఉపాధ్యాయుల నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. దీంట్లో పట్టభద్రులు, ఉపాధ్యాయులు చదువుకున్న వాళ్ళే ఓటర్లుగా ఉంటున్నారు, అది వేరే విషయం. ఈ రాష్ట్రంలో నిరక్షరాష్ట్రంలోనే 1వ తరగతి చదివిన వాళ్ళని, 5వ తరగతి చదివిన వాళ్ళని, ఏనాడు టీచర్ పనిచేయని వాళ్ళని కూడా ఓటర్లకు చేర్చారు. అది జగనన్న డిగ్రీ వరం అని చెప్పి కొత్తగా ఒక పథకం జగన్ గారు తెచ్చినట్టున్నారు, అది వేరే విషయం. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత కొన్ని రోజులుగా నేను ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ, లేదా పశ్చిమ రాయలసీమ లేదా తూర్పు రాయలసీమ జిల్లాల్లో వెళ్తుంటే యువత నుంచి విశేష స్పందన లభిస్తాం. చదువుకున్న వాళ్ళు ఇవాళ జాతీయవాద భావాలు కలిగిన వాళ్ళు, అభివృద్ధి ప్రాతిపదికన పనిచేసే భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అందుకని భారతీయ జనతా పార్టీ సమర్థిస్తున్న, భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను మద్దతు తెలపడానికి ముందుకు వస్తున్నారు. ఈ భయంతోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున దొంగోటు చేర్చడం, ఎప్పుడూ చరిత్రలో కనీవిని ఎరగని రకంగా పెద్దల సభలకు పంపడానికి ఇటువంటి టక్కు టమార గోకర్ణ విద్యలను ప్రదర్శించి రౌడీ షీటర్లని, వాచ్మెన్లని, వాచ్మెన్లని తప్పు కాదని, అదే అంటే అర్హత లేని వాళ్ళని, 1వ తరగతి చదివిన వాళ్ళని టీచర్లుగా, 10వ తరగతి కూడా చదివిన వాళ్ళని డిగ్రీ పట్టభర్తులుగా, ఈ రకంగా నమోదు చేసి దొంగదారిన ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పుకోవడానికి ఏమీ లేక, చేసిన అభివృద్ధి లేక, సంక్షేమ పథకాలతో చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనిస్తుంటే, ఒకవైపు రైతులకు అన్యాయం చేసి, ఒకవైపు యువతకు అన్యాయం చేసి, సమాజంలోని అన్ని వర్గాలకు అన్యాయం చేసి అభివృద్ధిని పూర్తిగా గాలి కొట్టేసిన క్రమంలో ప్రజలు ఎక్కడికెక్కడ విమర్శిస్తుంటే, ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురవుతుంటే, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఈ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి, అధికారం మొత్తం యంత్రాంగాన్ని అంతా ఎన్నికల మీద కేంద్రీకరించి, వాళ్ళకు కావాల్సిన అధికారులను అక్కడ పెట్టి టీచర్లని, ఉద్యోగస్తులను భయపెడుతూ ఇవాళ ఎన్నికల్లో గెలవాలని కూడా నాయకత్వ లక్షణం.